మార్చి 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ మేరకు ఆదివారం ఉదయం ధ్వజారోహణం చేశారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం గరుడ పతాకాన్ని ఉత్సవమూర్తులను వెంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అర్చకులు వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై గరుడ ధ్వజ పతాకాన్ని ఎగురవేసి నవనవోన్మేషంగా సాగే కళ్యాణ వెంకన వార్షిక బ్రహ్మోత్సవాలకు 3 కోటి దేవతలను ఆహ్వానించారు. ఇక బ్రహ్మోత్సవాల తొలి రోజైన ఆదివారం రాత్రి స్వామివారి పెద్ద శేష వాహన సేవ జరగనుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలోని ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ఇవాళ 24వ తేదీ నుంచి 4 మార్చి వరకు నిర్వహించడానికి ఏర్పాటన్నీ పూర్తి చేశాం. 1967 సంవత్సరంలో ఈ దేవాలయం అర్చకులు సుందరరాజస్వామి దగ్గర నుంచి టీటీడీ అధీనంలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ 1981 సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. అంతకుముందే ఈ దేవాలయంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా 14వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు శాసనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఉదయం ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా ధ్వజారోహణం కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ ధ్వజారోహణం కార్యక్రమంలోనే సకల దేవతల్ని ఈ బ్రహ్మోత్సవానికి ఆహ్వానించినట్లు భక్తులందరూ భావిస్తారు. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో 28వ తేదీ గరుడోత్సవం, 1వ తేదీ స్వర్ణరథం, 3వ తేదీ రథోత్సవం, అదేవిధంగా 4వ తేదీ చక్రస్నానము ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఈ మాసంలో ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. శాస్త్రానికి వైదికము, వైభవం అనేటటువంటి రెండు రెండు కళ్ళుట, ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ దేవస్థానం వారు వైదికను, వైభవమును రెండింటినీ సమానంగా ఏర్పాటు చేస్తూ చేసేటటువంటి బ్రహ్మోత్సవంలో భక్తులందరూ పాలు పంచుకోవడానికి వీలుగా స్వామివారికి ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి ధ్వజ అవరోహణంతో ముగిసేటటువంటి 9 రోజుల వేడుక ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మోత్సవంగా రూపొందించినటువంటి బ్రహ్మ ద్వారా ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఆ ఉత్సవంలో మొట్టమొదటి రోజైనటువంటి ఈ రోజున సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే సమర్పిత ప్రతిష్టాపిత అని స్వామివారిని ధ్వజదండం యొక్క మూలంలో పైన అగ్రభాగానికి ఉంచుతూ సకల దేవతలని సమాహ్వానం చేస్తూ ఈ రోజుల్లో 9 రోజుల్లో కూడా ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళుట
మోక్షమునకు సమానమైనటువంటి పంచలోకములు ఏవైతే ఉన్నాయో ఆ లోకంలో స్థానం కల్పించేటటువంటి ప్రాప్యతను పొందే గొప్ప కైంకర్యమే బ్రహ్మోత్సవ దర్శనమట. దానికి తార్కాణంగానే గరుడు ధ్వజంపై నుండి 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బ్రహ్మోత్సవం పురస్కరించుకొని ఈ 9 రోజుల పాటు ఈ దేవాలయం చుట్టూ ఆవాసం చేస్తూ ఉండే విధంగా ఈ జరిగేటటువంటి కైంకర్యంలో భాగం ఉండే విధంగా ఆహ్వానపరుస్తాడట. అటువంటి కైంకర్యమే ధ్వజారోహణ కార్యక్రమం ఇప్పుడు ముగిసింది.